కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గాన్ని చేనేతకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలుగుదేశం నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. కోవూరు మండలం లేగుంటపాడులో చేనేత కుటుంబాలతో ఇరువురు నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చేనేత కార్మికులను ఆప్యాయంగా పలకరించిన వేమిరెడ్డి దంపతులు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రభుత్వం రావాలంటే చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయాలని వేమిరెడ్డి దంపతులు తెలిపారు. మంజూరు చేయించి తద్వారా కార్మికులకు అధునాతన టెక్నాలజీని పెంపొందించే ఉపాధి కల్పించాలన్నారు. దీనికోసం తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. 50 సంవత్సరాలు దాటిన నిరుపేద చేనేతలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. అది కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తప్పకుండా ఇవన్నీ చేసుకుంటాము. మహిళలందరూ మాకు తోడుగా ఉండాలని, నన్ను మీ అక్కచెల్లెలుగా భావించాలని, అదేవిధంగా అన్నదమ్ములు అందరూ నాకు తోడుగా ఉండి కోవూరు నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యేగా ఎంచుకోవాలని, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి ఆయన, ఆయన కూడా తప్పకుండా మీ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రజల ప్రభుత్వం రావాలంటే మనము చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకోవాలా, లేదంటే చాలా ఇబ్బందులు పడతాం ముందుకి. మనందరం కలిసి సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత. అట్లే ప్రశాంత్ని మీ ఎమ్మెల్యేగా, కోవూరు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నా. ఎంపీగా సైకిల్ గుర్తు మీద మీ ఓటేసి నన్ను కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు.